అన్నీ గెలవాలంటే మనం చేయాల్సింది సీఎం సీఎం అని అరవడం, అరటిపండు పక్క జగన్ గడి పక్క అని అరవడం, ఇటువంటి కాదన్న. నువ్వు 100 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసిన అవసరం లేదు జనసేన పోటీ అయినా. నువ్వు ఒక్కడ ఇంట్లో 4 ఓట్లు జనసేన గెలిపించుకో, మినిమం 30-40% మెజారిటీ వస్తుంది, పక్కా జనసేన అధికారంలోకి వస్తుంది, నీ జీవితంలో గడిపి వస్తుంది అన్న. ఇది కరెక్ట్. నాకే ఇష్టం ఉండదు అన్న, మనోడు వచ్చిన తర్వాత ఈయన గురించి పొందడం గురించి చెప్పగానే ఇచ్చ అభిమాని ఆయన గురించి ఇంకా తట్టుకోలే మనం, ఇంకా ఆయన అంటే ప్రాణం, ఆయన చూడగానే ఇంకా మాకు ఏదో మాకంటే ఆయన చేసి మంచి పనులు అన్న, ఆయన చేసి మంచి పనులు. మాకంటే ఓటకు లేదు, ఇప్పుడు ఓటకు వచ్చింది. చిన్నప్పుడు నుంచి తెలంగాణ చదువుకున్నా, కానీ తెలంగాణ చాలా మంది చెప్పారు ఓటకు తీసుకో ఓటకు తీసుకొని, నాకు వద్దు నాది ఆంధ్ర, ఆంధ్ర అనేది ఓటకు తీసుకుంటా, తీసుకొని మా జనసేన చేస్తాను. ఆంధ్రాలో మంచి చేసేవాళ్ళు ఓటేరంట, ఆంధ్రాలో మంచి చేసేవాళ్ళు మంచి చేసేవాళ్ళు ఓటేరు కాబట్టి ఆంధ్ర ఎంజి పోయింది. అదే అదే పోయింది ఆ ఎదవ వస్తే మట్టిగా ఆంధ్ర దేనికి పని కాదు, మా పవన్ కళ్యాణ్ కాదు, ఎవరు వచ్చినా ప్రజలకు మంచి చేస్తే మాకు చాలా మా దేవుడు వస్తే చాలు మాకు. ఇంకా జనసేన గెలవడానికి మీరేం చేస్తారు అసలు? మీ వంతు లాస్ట్ టైం 8% ఓట్లు వచ్చాయన్న, లాస్ట్ టైం 8% వేసిన ప్రతి ఒక్కడు వాళ్ళ ఇంట్లో 4 ఓట్లు చాలు. చేసిన అసలు లేదు ఇంట్లో 4 ఓట్లు వేయించుకో, మినిమం సీట్లు వస్తే అసలు అసలు లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కడు ఇంత ముసుకొని పనిచేస్తారు. దగ్గర ఒక 150 మంది ఉంటాం మన, ఆ 150 మందిని మా జనసేనకి ఓట్లు ఇస్తాం. ఏ పార్టీ మన ఓట్లు అమ్మ నాన్న మన అందరూ టీడీపీ కూడా దేవుడికే దేవుడికే కంపల్సరీ నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్ గారే. మీరు క్వశ్చన్ అడగచ్చు, పవన్ కళ్యాణ్ ఎందుకు గెలిపించాలి, ఎందుకు అతనికే ఓట్లు వేయాలి? ఇప్పుడు నేను నెలకు 50,000 సంపాదిస్తావు అన్న, 50,000 నువ్వు నెలకు 10,000 ఖర్చు పెట్టగలవు బయట ఖర్చు పెట్టలేదు. అదే 50 కోట్లు రైతులకే పెడతాడు, అటువంటి వ్యక్తి ఓట్లు వేయకుండా ఇటువంటి వాళ్ళకి ఎందుకు ఓట్లు వేయాలన్న? వారయాత్ర వస్తే అందరు భయపడుతున్నారు, భయం ఎందుకన్నా? వాళ్ళు చేసిన తప్పుడు అండి, ఇతను ఎక్కడ చెప్పలేము భయపడతారు, వాళ్ళు చేసిన తప్పుడు కాబట్టి. వాళ్ళే మంచి చేస్తే ఇతను ఎందుకు వారాయి యాత్ర చేస్తారు? ఇతను ఎందుకు ఇన్నిసార్లు రోడ్డు ఇతను ఎందుకు ఇన్నిసార్లు అన్నయ్య గురించి గుర్తుతాడు? మరి అందుకే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆంధ్రాలో పర్మిషన్ ఇవ్వాలి అంటున్నారు కదా, దానికి పర్మిషన్ ఇచ్చినా ఇంతవరకు ఆంధ్రాలో ఎప్పుడు ప్రీ రిలీజ్ జరగలేదు. భీమ్లో నాయక్ కూడా సినిమా అప్పుడు కూడా అదే అన్న టికెట్ రేట్ తక్కువ చేశాను, తగ్గిందా? ఈ సినిమా కూడా టికెట్ రేట్ తక్కువ చేస్తే వెళ్తారా? లేకుంటే వాడు డబ్బు సంపాదిస్తున్నాడు, అతను స్వార్థం యూజ్ చేసుకోవట్లేదు, అతను సంపాదించు ప్రజలకే పెడుతున్నాడు. అటువంటిప్పుడు అటువంటి వ్యక్తులు సినిమాలు కాకుండా వేరే వ్యక్తుల సినిమా చూస్తే ఏమొస్తా చెప్పు ఒకసారి. ఇప్పుడు ఏ హీరో అయినా ప్రజలకు మంచి చేస్తుంది కాబట్టి ఆ సినిమా చూస్తాం, ఆ సినిమా చూస్తే ప్రజలు మంచి పెడతారు ఆ డబ్బుతోనే సహా. అటువంటిది ఆ సినిమా చూడకుండా మనం ఎక్కడో తాకుండా తిరుగుకుంటా పైసలు వేస్ట్ చేసుకోవడం ఎందుకన్నా చెప్పు ఒకసారి. ఇప్పుడు అందరూ జనసేన అది అంటారు, తర్వాత వైసీపీలో కోట్లు ఇస్తే ఆ మందుకి వెళ్ళిపోతున్నారు, ఆ మందుకు వద్దు. నెక్స్ట్ మీ పిల్లల ఫ్యూచర్ గురించి ఆలోచించండి, మీ మందుకు ఒక కోట్లు ఇస్తున్నారని చెప్పి వెళ్ళిపోతే చాలా తప్పది. నెక్స్ట్ మీ జనరేషన్ పిల్లల గురించి, మీ తరతర పిల్లల గురించి భవిష్యత్తు బాగుంటుంది. నెక్స్ట్ మా పవన్ కళ్యాణ్ గారు వస్తే దయచేసి జనసేనకు ఓటేయండి ప్లీజ్. జనసేన జై ఓటర్ జనసేన జై జనసేన జై జనసేన. డిగ్రీ ఫైనల్ ఇయర్ ఆంధ్రాలో ఉన్నది, అయిపోయిన తర్వాత ఆంధ్రాలో ఉండకుండా ఇక్కడ రావాల్సిన అవసరం ఏందన్న? ఆంధ్రాలో ప్లేస్మెంట్స్ లేవు, ఆంధ్రాలో జాబ్స్ లేవు, అందుకని తెలంగాణకు వచ్చింది. అయితే ఆంధ్రాలో అన్ని ఒకటి, తెలంగాణ రావాల్సిన అవసరం ఏముంటుంది చెప్పండి ఒకసారి. తెలంగాణకు వచ్చి ఇక్కడ ఆంధ్ర గురించి ఇట్లా చెప్పాల్సిన అవసరం ఏంటి? నేను పుట్టిన రాష్ట్రం గురించి ఇక్కడికి ఎందుకు చెప్పుకోవడం చెప్పండి ఒకసారి. అక్కడ పరిస్థితులు అట్లా ఉన్నాయి కూడా అట్లా చెప్పుకుంటాను. మా పాట మా ఫ్రెండ్స్ కూడా అందరూ కూడా అక్కడ నుండి ఇక్కడికి వచ్చి ఇక్కడ జాబ్లు చేసుకుంటున్నారు అలా, వాళ్ళు ఐఐటి చేసి అది చేసి ఇది చేసి వచ్చి ఆఫీస్ బాయ్గా చేసుకుంటారు. అంటే అంత చూసుకోండి, ఎంత ఎంత ఎట్లుందో ఆంధ్ర మీకే చూసుకోండి. మీరు చూస్తే మీరు ఇంకా ఓట్లు వేయాలి. ఇంకా అన్న ఒకటి నా తరఫున మన ఆంధ్ర వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి చెప్తున్నా, మన అన్నీ గెలవాలంటే మనం చేయాల్సింది సీఎం సీఎం అని అరవడం, అరటిపండు పక్క జగన్ గడి పక్క అని అరవడం, ఇటువంటి కాదన్న. నువ్వు 100 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసిన అవసరం లేదు జనసేన పోటీ అయినా. నువ్వు ఒక్కడ ఇంట్లో 4 ఓట్లు జనసేన గెలిపించుకో, మినిమం 30-40% మెజారిటీ వస్తుంది, పక్కా జనసేన అధికారంలోకి వస్తుంది, నీ జీవితంలో గడిపి వస్తుంది అన్న. ఇది కరెక్ట్ మ్యాటర్ బాస్. సూపర్.